సీట్లు ఉచిత గ్యారంటీ ఇచ చింది కాంగ్రెస్. ఆనాడు అదే ఎల్పి స్టేడియంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంటు కోసం సంతకం పెట్టిండు. ఆ స్ఫూర్తితో వ్యవసాయంకే కాదు పేదవాళ్ళ ఇళ్లలో కాంతులు వెలగాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని ప్రతి పేదవాడి ఇంటికి ఉచిత కరెంటునిచ్చి 200 యూనిట్లు ఈనాడు లక్షలాది కుటుంబాలకు వాళ్ళ ఇళ్లలో ఉచితంగా కరెంట్ ఇచ్చినాం. ఇదే కాదు, మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యితోని కష్టపడుతుంటే కన్నీళ్లతో కట్టెల పొయ్యి పొగ ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే సోనియమ్మ ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఆనాడు దీపం పథకం ద్వారా సిలిండర్ గ్యాస్ పొయ్యి పేదలకు అందించింది. 400 రూపాయలకే ఆనాడు సిలిండర్ ఇచ్చింది. కానీ నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 సిలిండర్ 1200 రూపాయలు అయ్యింది. పాదయాత్రలో నా దృష్టికి ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు సిలిండర్ ధర పెరిగిపోయింది, ఈ బండ మొయ్యలేకపోతున్నాం, సిలిండర్ అటకెక్కింది, కట్టెలు పోయి మళ్ళా మాకు తప్పని పరిస్థితి అని చెప్తే ఆనాడు మాట ఇచ్చినాం. 500 రూపాయలకి ఆడబిడ్డలకి ఇంటికి సిలిండర్ తెచ్చిస్తామని చెప్పినాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఇవాళ మనం సిలిండర్ ఇచ్చి నిరూపించినాం. ఇదే కాదు మిత్రులారా, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్ ఎన్నికలలో సన్నాసి తాటి చెట్టు లెక్క పెరిగిండు గాని దూలం లెక్క పెరిగిండు గాని దూడకున్న బుద్ధి కూడా లేదని నేను ఆయన చెప్పినా, నువ్వు రైతు రుణమాఫీ చెయ్యి నేను రాజీనామా చేస్తా అని సవాలు విసిరిండు. ఆయనలోనే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాని మాట ఇచ్చిన పార్లమెంటులో 42% ఓట్లు 8 పార్లమెంట్లు మీరు గెలిపించారు. ఇచ్చిన మాట ప్రకారం 15 ఆగస్టు నాడు ఖమ్మం కొత్తగూడెంలో భద్రాద్రి రాముల వారి సాక్షిగా 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూసినాం. మరి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఆ సన్నాసిని నేను అడుగుతున్నా, రాజీనామా చేస్తా అన్నావు కదా, సిద్దిపేటకు పట్టిన చీడ పీడ విరగడవుతుందని ఆ సవాల్ను మేము స్వీకరించినాం. మరి ఈరోజు ఆ సన్నాసి ఎక్కడ దాక్కున్నాడని నేను అడుగుతున్నా. నేను వివరాలు పంపిస్తా. 2 లక్షల వరకు ప్రతి రైతుకు ఈ రోజు రుణమాఫీ చేసిన చరిత్ర, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చరిత్ర. 15 ఆగస్టు నాడు పండగ ఉన్నా కార్యక్రమాలు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం మేము వెయ్యాల్సిందే అని 3 విడతలు 27 రోజుల్లో 15 ఆగస్టు లోపల 200,000 లోపల రుణమాఫీ అందరికీ చేసినాం. ఇవాళ 200,000 పైన ఉన్న రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 200,000 పైన రుణమా ఉన్నవాళ్ళు 200,000 పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 200,000 రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ఇదే కాదు, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకు 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పినాం. రాబోయే పంటలో రైతులు పండించే సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రకటించినాం. దానికోసం 2,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో కేటాయించినాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో సన్న వడ్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం మాది, ఇది రైతు రాజ్యమని నేను ధైర్యంగా నేను చెప్పగలను. అందుకే మిత్రులారా, ఇదే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ త్యాగాలే ఉద్యోగ సమస్య. 10 సంవత్సరాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే, నిరుద్యోగుల సమస్య పట్టించుకోలే. పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగ యువకులకు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు నేను మాట చెప్పిన కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, వేలాది ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది అని. ఆ మాట ప్రకారం కేసీఆర్ కేటీఆర్ ఉద్యోగాన్ని మీరు ఊడగొట్టినరు,
90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బి స్టేడియంలో. ఇందిరమ్మ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలు నిరుద్యోగులకు ఇచ్చింది. ఇదే కాదు, 30,000 నియామకాలనే కాదు, 35,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇవాళ పోటీ పరీక్షలకు నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఆఖరు లోపల ఇంకొక 35,000 ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకులకు నేను మాట ఇస్తున్నా. ఇదే కాదు, మొదటి సంవత్సరంలో 65,000 ఉద్యోగాలు. ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు. అదొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మనమే ఇచ్చినామని గర్వంగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి, ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని ఈరోజు నిరుద్యోగ సమస్యను పరిష్కరించుకుంటూ టీచర్ల ట్రాన్స్ఫర్లు 18 సంవత్సరాలు జరగలేదు. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 19,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పాఠశాలల్లో విద్యుత్ లేక కంప్యూటర్లు ఇచ్చినా బిల్లులు కట్టక వాళ్ళు కంప్యూటర్లు వాడలే. అందుకే పాఠశాలల్లో ఉచిత విద్యుత్తునిచ్చి చదువుకునే విద్యార్థులను ఆదుకునే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, చదువుకుని డిగ్రీ పట్టా పొందినా సరైన ఉద్యోగం వస్తలేదు, డిగ్రీలు చేతులు పట్టుకొని నిరుద్యోగులుగా తిరుగుతున్న వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కాదు, మన ఒలింపిక్స్లో మీరు చూసినారు, భారతదేశం ఉత్త చేతులతోనే వచ్చింది. 140 కోట్ల జనాభా ఉండి 50% పైగా యువత ఉన్న భారతదేశం ఈరోజు ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా రాలేదు అంటే ఈ దేశానికి అవమానం కాదా? నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయండి. అందుకే సౌత్ కొరియాకి వెళ్ళి సౌత్ కొరియాలో మొత్తం ఆ దేశమే మన తెలంగాణ రాష్ట్రం అంత ఉంటుంది. అట్లాంటి దేశం దాదాపుగా 36 మెడల్స్ కొట్టింది. ఒక్క సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో 16 మందికి మెడల్స్ వచ్చినాయి. ఒకే అమ్మాయి 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసిన, అక్కడ వాళ్ళకు ప్రభుత్వం కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ ఆ యువకులకు సరైన శిక్షణ ఇవ్వడం వల్ల వాళ్ళు ఒలింపిక్స్లో మెడల్ కొట్టారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక దీక్ష పూనింది. తెలంగాణలో ముఖ్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించడం ద్వారా 2028లో ఈ దేశం తరఫున ఒలింపిక్స్లో బంగారు పతకాన్ని సాధించే బాధ్యత తెలంగాణ తీసుకుంటుంది. అందుకే స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రారంభించుకుంటున్నాం.